ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి దినసరి కూలి మృతి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా దినసరి కూలీగా పని చేస్తున్న వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేశౌరి మా నవ నంబర్ ఏరియాలో కేశౌరి మసీద్ దగ్గర ఇర్ఫాన్ అనే వ్యక్తి మన ఈరోజు మహమ్మద్ అనే వ్యక్తి మహమ్మద్ అనే తన ఫ్రెండ్ తో పాటు ఈరోజు మొదటిసారిగా ఈ మన కేశౌరి మసీద్ దగ్గర గల ఇంటూ రెనోవేషన్ జరుగుతుంటే అక్కడికి వచ్చాడు, పని చేయడానికి వచ్చాడు. అయితే ఇటుక పిల్లలు పైకి మెషిన్లో వేసి పైకి వచ్చేసి బటన్ ఆన్ చేయడానికి ఆన్ చేయబోయే సమయంలో అనుకోకుండా దాని లోడ్ తక్కువ కావడం వల్ల, వేట్ తక్కువ కావడం వల్ల ఒకటేసారి ఆ మెషిన్తో పాటు అబ్బాయి కింద పడి చనిపోయాడు. దీనికి వాళ్ళు పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ తీసుకున్నాం సార్. ఇటువంటి చర్యలు ఇటువంటి సంఘటనలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, దీనిపైన ఎలా స్పందిస్తారు? ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెషిన్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయడం, దాంతోపాటు మెషిన్స్కు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే దానిపైన కరెక్ట్ లోడ్ పెట్టింటే వెయిట్ ఎక్కువ పెట్టింటే ప్రాబ్లం కాకపోతుంది, ఆ వెయిట్ కాలే కాబట్టి అటువంటి ఆ టెక్నికల్ సంబంధించిన కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చేసి ఆ ప్రాపర్గా జరిగే విధంగా చేస్తే బాగుంటుంది. అలా జరగకపోతే ఫ్యూచర్లో యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కానీ ఫ్యూచర్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి.